హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూనిక్ క్లాక్స్ విత్ తను ఈరోజు టేస్టీగా ఉండే అలసందలతో మసాలా వడ ఎలా చేయాలో చూద్దాం దానికోసం అలసందలని ముందు రోజు నైట్ లేదంటే మార్నింగ్ ఈవినింగ్ కానీ స్నాక్ లాగా చేసుకుంటే మార్నింగ్ అట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఇలా నానిన వాటిని ఒక రెండు సార్లు మళ్ళీ వాటర్ పోసుకొని ఫ్రెష్గా కడుక్కొని వాటర్ లేకుండా చూసుకొని మిక్సీలో వేసుకోవాలి ఇలా మిక్సీలో వేసుకునేటప్పుడు యూజ్ అయితే కొంచెం అందులో ఉన్న వాటరే సరిపోతాయి బరకగా పట్టుకోవాలి ఫైన్గా పేస్ట్గా కాకుండా బరకగా పట్టుకోవాలి సో మనకి ఇక్కడ వాటర్ అనేవి అయితే యూజ్ అవ్వవు ఒకవేళ యూజ్ అవ్వాల్సి వస్తే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే యూజ్ చేసి ఇలా బరకగా పట్టుకోవాలి ఫైన్గా పట్టుకుంటే మనకు వడ అనేది అంత టేస్టీగా ఉండదు ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మనం ముద్ద చేస్తే ముద్ద అయ్యేలాగా గట్టిగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం రెండు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని అవన్నీ నలుపుకొని అందులో వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు నలిపి వేసుకోవడం వల్ల మనకు ఒకటే దగ్గర ఉండకుండా కొంచెం సపరేట్ అవుతాయి ఇలా వేసుకున్న దాంట్లో టేస్ట్కి సరిపడా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మళ్ళీ చూసుకొని కారం యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో ధనియాల పౌడర్ లేదంటే ధనియాలు నాకు తెలిసి ధనియాల పౌడర్ కన్నా కొన్ని ధనియాలని కొంచెం నలిపి మనం అందులో వేసుకున్నట్టయితే వడలనేవి చాలా టేస్టీగా వస్తాయి నేను ఇక్కడ ధనియాలు వేసిన క్లిప్ అయితే మిస్ అయ్యింది సో నేను అందుకే మీరు ధనియాలు అయితే యాడ్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ అయ్యేలోపు మనము గ్యాస్ మీద కనుక ఆయిల్ పెట్టుకుంటే ఇది మిక్స్ చేసే లోపు మనకు ఆయిల్ అనేది హీట్ అవుతుంది మరి ఇక్కడ చూసినట్టయితే ఇట్లా మనకి షేప్ రౌండ్గా టైట్గా ఉండాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కొంచెం కొంచెం పిండి తీసుకొని అరచేతిలో ఇలా రౌండ్గా చేసుకొని కట్లెట్స్ లాగా వడల్లాగా ఒత్తుకొని అందులో వేసుకోవాలి ఆయిల్ మాత్రం మీడియం హీట్లో ఉండాలి ఎక్కువ హై పెట్టేసినట్టయితే మీద కలర్ వస్తుంది కానీ లోపల బాగా వేగదు పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడలన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు మనం ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకుంటే కంప్లీట్గా లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది ఇలా అన్ని కట్లెట్లు వేసుకొని ఒకసారి వేసుకున్న తర్వాత కొంచెం బా బ్యాక్ సైడ్ బాగా కుక్ అయిన తర్వాతనే మనం సెకండ్ టై సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలి మెల్లిగా ఇలా టర్న్ చేసుకుంటే మనకు ఆల్రెడీ కింద వేగి ఉంటాయి కాబట్టి మంచిగా మీదికి తేలుతూ ఏంటి అంటే అవి ఫ్రై అవుతాయి అన్నట్టు మనం వేయగానే కదిలించినట్టు అవి మనకి అడుగున అంటుకుపోతాయి సో కొంచెం వేగి అదే వదులుతున్నప్పుడు మనం సెకండ్ సైడ్ టర్న్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే అలసందల వడలు హెల్త్కి అయితే చాలా మంచివి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ద బెల్ ఐకన్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి